హాయ్ అండి, ఈరోజు నేను తలకాయ కాళ్ళు కూర వండుతున్నానండి. ఇక్కడ వండుతున్నాను, దానికి ఉల్లిపాయలు అండి సరిపడా ఉల్లిపాయలు, పెద్ద తలకాయ అండి, చాలా పెద్ద తలకాయి. ఉల్లిపాయలు సరిపడా ఉల్లిపాయలు, రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకుందాము. మిక్సీ పట్టేసామండి ఉల్లిపాయని టమాటాని. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టాను, స్టవ్ వెలిగించాము, పొయ్యి వెలిగించామండి. ఇప్పుడు ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి అవ్వాలి, ఆయిల్ వేడి అవ్విందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొత్తం వేసుకుందాము, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా అది వేసుకుందాము. అది బాగా వేయిపోవాలండి, పచ్చివాపన పోయే వరకు వేసుకోవాలి. వేగుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి, ఒక రెండు స్పూన్లు. ఇది బాగా వేగిపోవాలి, దగ్గరికి అయిపోవాలి బాగానే. వేగుతుంది కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందామా. అలాగే కారం, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, తలకాయ మాసం కదా ఘాటుగానే ఉండాలి. పసుపు సరిపడా పసుపు, ఇంకా బాగా దగ్గరికి వేపేసుకుందాము దీన్ని. బాగా వేగిపోయిందండి దగ్గరికి బాగానే. ఇప్పుడు తలకాయ దీన్ని వేసేద్దాం, తలకాయ మాసం వేసేద్దాము. కలిపేసుకుందాం బాగానే. వాటర్ వస్తుంది కదండి అందులోనే, అదంతా ఇంకిపోయే వరకు వేపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి, వాటర్ అంతా వచ్చి ఇంకిపోయే వరకు మూత పెట్టేసుకుందాము. అందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిందండి, ఆయిల్ ప్యాక్ తెలింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఒక రెండు గ్లాసులు వాటర్ వేసాము, వేసాను. కొంచెం ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేస్తున్నాము, వేస్తున్నాను. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి, మూత పెట్టి మసాలా లాస్ట్లో వేద్దాము. మూత పెట్టేసాను, ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నామండి. ఒక పదో ఎన్నో ఒక 10-12 విజిల్స్ రావాలంటే మొదలుగా ఉంది కూర. ప్రెజర్ పోయిందండి, విజిల్ తీసేద్దాము. కొంచెం వాటర్ ఉందండి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. వాటర్ కూడా బాగా దగ్గరికి అయిపోవాలి ఇదిరంతానే. మసాలా వేసుకుందామండి. ఈ మసాలా లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ, మొత్తం అన్నీ నేను లైట్గా వేయించి పొడి చేసి పెట్టేసుకుంటాను. అది వేసుకుందాం కొంచెం.
అంటే సరిపడా వేసాము వేసాను వాటర్ అంతా దగ్గరికి అయిపోవాలి అప్పుడు తాగుదాము అయిపోయిందండి మెత్తగా అయిపోయింది ముక్క స్టవ్ ఆఫ్ చేసేద్దాము తలకాయ కాళ్ళు కూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్